ఇయాల జాన్సమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. జాన్సీ రాజేందర్ రెడ్డి గారు మీ బిడ్డ, వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ డాక్టర్ గా చదివి అమెరికాకు వెళ్లి అక్కడ వేలాది కోట్ల రూపాయలు దాంతో పాటు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించింది ఆయన కొడుకులకు, ఆయన కోడళ్లకు, ఆయన కుటుంబానికో కాదు, ఈ పాలకుర్తి ప్రజలకు పంచి పెట్టాలని విద్య, వైద్యం, మీ ప్రాంత పేదోళ్లకు సేవ చేయాలని, ఉన్న ఊరి కోసం, పెరిగిన ప్రజల కోసం, ఆశీర్వదించిన ప్రాంతం కోసం రాజేందర్ రెడ్డి గారు వందలాది కోట్ల రూపాయలతోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిండు. ఇవాళ ఈ ప్రాంతంలో విద్యాలయాలు కానీ, వైద్యం కానీ, ఈ ప్రాంతంలో ఏమి కావాలన్నా రాజేందర్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ సొంత పైసలతోని సేవలు అందించారు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు దోచుకుంటే రాజేందర్ రెడ్డి కుటుంబం, జాన్సీ గారి కుటుంబం, యశస్విని గారి కుటుంబం వాళ్ళు దాన ధర్మాలు చేసిండ్రు. దయాకర్ రావు దందాలు చేస్తే వీళ్ళు పేదల పట్ల దయా దాక్షిణ్యాలతోని వాళ్ళు సంపాదించిన సొమ్ము వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి అమెరికా దేశంలో వాళ్ళు సంపాదించిన డబ్బులతో ఇక్కడి పేదలకు సేవలు అందించారు. మిత్రులారా, ఇవాళ పదే పదే కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను అడుగుతున్న ఇక్కడ రైతుల్ని, 2004లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లను చూసి ఈ తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఆనాడు అక్రమ కేసులతోటి రైతులను అధికారులు వేధిస్తుంటే 2004 ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సంతకం 9 గంటల ఉచిత విద్యుత్తు, రైతుల మీద అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు పేటెంటే మాది. ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చే బాధ్యత, నాణ్యమైన విద్యుత్తునిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు, ఆయన అల్లుడు కొడుకు బిడ్డ చెప్తారు మా నాయన 24 గంటలు కరెంట్ ఇస్తారని. నేను చెప్పదలుచుకున్న ఎర్రబల్లి దయాకర్ రావుకు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, హరీష్ రావుకు, తారక రామారావుకు, అదేవిధంగా కృష్ణారావుకు ఎవరెవరు ఉన్నారో మీ రావులు అందరు రాండి. ఎంతమంది రావులు ఉన్నారో అందరు రండి. పాలకుర్తిలో సబ్స్టేషన్ కాడికి పోదాం. ఒకవేళ అక్కడ లాక్బుక్ నీతం మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఇక్కడ యశస్విని, అక్కడ నేను నామినేషన్ వేయం. మీరే ఎన్నికలు చేసుకోండి. ఒకవేళ 24 గంటల ఉచిత విద్యుత్ లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సిన పని లేదు. వరంగల్లో ఏకశిల పార్కు దగ్గర జయశంకర్ గారి ముందర ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సిగ్గులోనోడు కేసీఆర్, నాదేం పోతాడు, నా ముక్కింత పడుకుంది, ఎంతైనా నేలకు రాస్తాను అన్నా అంటాడు. ఎందుకంటే అబద్ధాలతో నేను ఎక్కాలనుకున్నాడు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ నమ్ముతాడని. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్ అమ్ముకున్నది నువ్వు. రాజ్యసభలో నువ్వు ఇవాళ పార్థసారథి రెడ్డికి 200 కోట్ల కమ్మినవు.